ప్రేమ పంజరం రచన మాదిరెడ్డి సులోచన గారు. చదువుతున్నది దేవి. 11వ ఎపిసోడు. ఇదే ఆఖరి ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. 20 లైకులైనా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? ఏంటి పతివ్రత లక్షణాలు? స్నేహ చిహ్నాలు. మా ఎందుకు చేసేదాన్ని అనేది ఎంత అందంగా నవ్వేది. ఆ చిరునవ్వే తన జీవితాన్ని వెలుగు బాటలో నడిపిస్తుంది అని అనిపించేది. అంతా చీకటిమయం చేసింది. ఆమె రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు. అది డ్రాయర్లో వేస్తూ అక్కడున్న ఫోటోలు చూశాడు. అతను చటుక్కొని లేచి కూర్చున్నాడు. ఆ ఫోటోలు చూసి ఎవరైనా అపార్థం చేసుకుంటారు. ఎంత అనర్థం జరిగిపోయింది. తనే మూర్ఖుడు. తమాషాలు చేయిపోయి నలుగురు ముందు తనే తమాషాగా తయారవుతున్నాడు. అలాగే తలపట్టు కూర్చున్నాడు. 15 రోజులు గడిచిపోయాయి. పూర్ణిమ రాలేదు. చంద్రశేఖరానికి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. సంజయ్ మాత్రం మామూలుగా తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు. గీత రమేష్ను సంతోషంతో సాగనంపాడు. అయినా అతని మొహంలో నీలి నీడలు తను గ్రహించగలిగాడు. చిన్నప్పుడంటే అతని గంభీరత వెనుక ఉండే ఆవేదన తను ఎరగంది కాదు. ఎలా అడగాలో ఏం చేయాలో తోచలేదు. ఆ రోజు ఉపహారం తీసుకుంటుండగా ఒక యువతి కుర్రాడితో వచ్చింది. రా శారదారా, సంజయ్ ఆహ్వానించాడు. నీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నయ్య. నాన్నగారి డబ్బంతా నా పేరు ట్రాన్స్ఫర్ అయింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు అన్నది కూర్చుని. హలో డాడీ, కుర్రాడు సంజయ్ ఒళ్ళో కూర్చున్నాడు. హలో ముద్దు పెట్టుకున్నాడు. ఇంకో చిత్రం జరిగిందన్నయ్య. మదన్మోహన్ వచ్చి బుద్ధి వచ్చిందని ప్రాధేయ పడి గొడవ చేశాడు. నేను చేదరించుకున్నాను. ఒక యువతిని తీసుకుని ఆమె శారదని చెప్పాడట అన్నది. పోలీసుల్ని పిలవాల్సింది అన్నాడు సంజయ్. అదే పనిచేశాను, పారిపోయాట. మీ సహకారమే లేకపోతే ఆ డబ్బు నా కొడుక్కి దక్కేదే కాదు. నాన్న ఇంకా మిమ్మల్ని అల్లుడుగానే భావించి నా అదృష్టాన్ని పొగుడుతున్నాడు అని అంది. కాదు శారద, నాన్న అభిప్రాయం ప్రకారమే నువ్వు వివాహం చేసుకుని సహకరించావమ్మా అన్నాడు సంజయ్. వద్దన్నయ్యా, మదన్మోహన్ చేసిన గాయం మామూలుదా, మర్చిపోయేదా? మీరు తటస్థపడి నా బిడ్డను నన్ను రక్షించి ఉద్యోగం ఇచ్చి నాకు ఆస్తి వస్తుందనగానే మా నాన్న తృప్తి మేరకు రెండో వివాహం చేసుకునేటట్టు నటించారు కాబట్టి ఈ పురుష జాతిపై ద్వేషం పెంచుకోలేదు. స్త్రీ పురుషులు ఒకరికొకరు అవసరమే, కానీ ఒకరు లేకపోతే రెండో వారు జీవించలేరు అనుకోవడం మూర్ఖత్వం అన్నది ఆవేశంగా. ఆ స్థిరత్వం ఉంటే మంచిదే. మదన్మోహన్ ఏ మాత్రం మారలేదు. అతని ఇంకా అందరిని మోసగించే ప్రయత్నంలోనే ఉన్నాడు. పూర్ణిమ స్నేహితురాల్ని వివాహం చేసుకున్నాడు. అతను నీ దగ్గరకు నీ డబ్బు కోసమైనా వస్తాడు. అతన్ని పట్టి పోలీసులకిచ్చే బాధ్యతే నీదమ్మా. తప్పకుండా చేస్తాను. మరొక గంట ఉండి వెళ్ళిపోయింది ఆమె. ఆమె తండ్రి రోజుల మీద ఉన్నాడు. అయినా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చింది. ఆమెను సాగనంపి వరండాలో స్తంభానికి ఆనుకొని నిల్చున్నాడు సంజయ్. అతను సర్వస్వం పోగొట్టుకున్నట్టున్నాడు. సంజు చంద్రశేఖరం గారు పిలిచాడు. ఏంటి నాన్న, పూర్ణిమ శారద విషయంలో అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందా అన్నాడు తలాడించి. నువ్వు విషయాలు ఆమెకు స్పష్టం చేయలేదా? అవకాశం రాలేదు. నేను ఫోన్ చేసి చెప్పాల్సింది, కానీ నాకేదో శనిపట్టింది. పూర్ణిమ ఒట్టి మనిషి కూడా కాదు నాన్న, ఆమె గర్భవతి. ఏంట్రా, నా కోడలు గర్భవత నాకు చెప్పలేదే? ఆయన మండిపడ్డాడు. సంజయ్ గాఢంగా నెట్టుడిచాడు. నీకు అసలు బుద్ధి లేదురా. ఆయన వణికిపోయారు. నిజమేనేమో నాన్న, తనకు ఫోన్లో వివరాలు చెప్పాలనుకున్నాను, వీలు కాలేదు. నేను పూర్ణిమను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆమె నిలదీసి నాతో దెబ్బలాడుతుందని, కాసేపు ఏడ్పించి నిజం చెప్తామని అని అనుకున్నాను అన్నాడు అపరాధిలాగా. ఆయన నిలబడలేనట్టు కూర్చుండిపోయాడు. నేను మొదట తెల్లబోయినా నువ్వే వివరాలు చెప్తావని ఊరుకున్నాను రా. మీరు పైకి వెళ్ళిన 2 నిమిషాలకు శారద గబగబా చెప్పింది. మా నాన్నకు నేను 2వ వివాహం చేసుకుని సెటిల్ కావాలని ఉందండి, అందుకే దానికి డబ్బుకు లంకబెట్టాడు. ఆయన ప్రాణం ఏ క్షణాన పోతుందో తెలియదు అందామె. సంజయ్ గారు ఈ ప్రణాళిక చెప్పారు అంది. నేను పూర్ణిమను ఒంటరిగానే కలుసుకునే అవకాశం దొరకలేదు. నన్ను అడుగుతుంది, పోట్లాడుతుంది అని అనుకున్నాను. పూర్తిగా అపార్థం చేసుకుంది. అదీగాక మేము నాటకం రక్తి కట్టడానికి విశాఖపట్నంలో తీయించుకున్న ఫోటోలు పూర్ణిమ చేతికొచ్చాయి అన్నాడు గాఢంగా నెట్టుడ్చి.
ఆ ఫోటోలు ఎలా వచ్చాయి? బహుశా జగన్నాథం ఇచ్చాడేమో అన్నాడు. అతనికి మామయ్య అనడానికి కూడా మనస్కరించలేదు. చంద్రశేఖరం ఆవేశంగా లేచాడు. అతని సాహసం ప్యాచురేటెడ్ పాయింట్కి వెళ్ళిపోయింది. జరగవలసిందంతా జరిగిపోయింది నాన్నగారు, ఇప్పుడు ఏం చేయలేం. తండ్రిని వారించాడు. నీ పోలికే నీ కొడుకు రాకూడదరా అన్నాడు ఆయన ఆవేశంగా. పోలికేంటి, కొడుకేంటి నాన్న, కూతురు పుట్టకూడదా? తీసిపారేశాడు సంజయ్. అది కాదు సంజు, మీ నాన్న నా ప్రాణ స్నేహితుడురా. అతను మీ అమ్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నిన్ను మీ అమ్మ కడుపుతో ఉండగా మీ నాన్న స్నేహితురాలు మెంటలైంది. ఆమె బాగుపడుతుందేమోనని ప్రేమించినట్టు నటించాడు మీ నాన్న. అది అపార్థం చేసుకున్న మీ అమ్మ ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. మీ నాన్న నేను వెతికి వేసారిపోయాం. దాదాపు మీ నాన్న పిచ్చివాడైపోయాడు. పేపర్ ప్రకటన ఇచ్చాము, వెతికాం, లాభం లేకపోయింది. చివరకు మీ అమ్మ చనిపోయిందంటూ మీ అమ్మమ్మ ఉత్తరం రాసింది. జబ్బుతో ఉన్న మీ నాన్న ఆగమేఘాల మీద వచ్చాడు. ఆ ముసలమ్మ జగమండి పసివాడి వివరాలు చెప్పడానికి నిరాకరించింది. చేసేది లేక ఇద్దరం తిరిగొచ్చాం. ఆ బెంగతో వాడు రోజు రోజుకు క్షీణించిపోయాడు. చంద్రం, నా బిడ్డను నేను బ్రతికుండగా ఎవరి పంచంలో అనాథగా పెరగాలిట్రా అని విలపించేవాడు. నేను సుమతి జాలిపడ్డామే తప్ప ఏమీ చేయలేకపోయాం. రఘు, నువ్వు ధైర్యంగా ఉండరా, నీ బాబును వెతికి పట్టుకునే పూచి నాది అని హామీ ఇచ్చాను. సుమతికి పిల్లలు కారని తెలిసాక తన బాధను చూడలేక అనాథాశ్రమం నుండి ఎవరినైనా తెచ్చి పెంచుకుందామని అనుకున్నాను. ఇద్దరం వెళ్ళాం. అప్పటికి నువ్వు పాకుతున్నావు. తెల్లగా బొద్దుగా ఉన్నా నిన్ను చూసి సుమతి చటుక్కుని ఎత్తుకుంది. చేర్పించిన వారి పేరు చూసి ఆశ్చర్యపోయా. అది మీ అమ్మమ్మ పేరు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. పరుగులు తీసినట్టే హైదరాబాద్ చేరుకున్నాను. రఘును ఆసుపత్రిలో చేర్పించారని తెలిసింది. అక్కడికి వెళ్ళాను. నా చేతిలో ఉన్న నిన్ను చూశాడు. తృప్తిగా కళ్ళు మూశాడు. అలా వాడి గుర్తుగా నిన్ను నేను పెంచుకున్నాను. నా బంధువులందరికీ నాపై కోపం. చంద్రశేఖరం గారి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నాన్న ఆర్ద్రంగా పిలిచాడు సంజయ్. సంజు, చరిత్ర పునరావృతం అవుతుందని అనుకోలేదురా. రఘు జీవితం అలా అయ్యాక పరిహాసానికి కూడా సుమతితో అబద్ధం ఆడలేదు. నీకు మొదటే చెప్పవలసింది అన్నాడు జాలిగా. సంజయ్ కన్నీరొత్తాడు. మరి ఏమీ విచారించకండి. నాకు పూర్ణిమ తిరిగి వస్తుందన్న ధైర్యం ఉంది. నేను ఊహాసౌదాలు నిర్మించలేదు నాన్న. పూర్ణిమ అనేది మీ ప్రేమ దృఢమైనది, నా చుట్టూ బలమైన ప్రేమ పంజరం నిర్మించారనే అన్నాడు ధైర్యంగా. ఏం చూసి కొడుకు అంత ధైర్యంగా ఉన్నాడో చంద్రశేఖరానికి అర్థం కాలేదు. నాన్న, నేను కోరేదల్లా మీ సహాయ సహకారాలే. మీరు అనారోగ్యంతో ఉంటే నేను ఏ పని చేయలేను. పూర్ణిమ పుట్టింట్లో ఉందనుకోవాలి అన్నాడు ఓదార్పుగా. ఆయన కొడుకు ముందు తల ఆడించినా చాలా విచారించాడు. పూర్ణిమకు తనే విధంగా నమ్మకం కలిగించగలడు. తనకు కనిపిస్తే చిన్నదైన పాదాలు పట్టి నిజం చెప్పేవాడు. నీరసంగా ఇంట్లోకి వచ్చి భగవద్గీత తీసుకొని కూర్చున్నాడు. మామూలుగా తన పనులు హాజరవుతూ అందరితో ఎప్పటిలా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న సంజయ్ను చూసి ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయేవాడు. వీడు ఇంత స్థితప్రజ్ఞత ఎలా సంపాదించాడు అని ఆశ్చర్యపోయేవాడు. అందరికీ పూర్ణిమ పుట్టింటి బంధువుల ఇంటికో పురిటి కోసం వెళ్ళిందని చెప్పాడు. పనిగట్టుకుని జగన్నాథం వెళ్ళి ప్రచారం చేయబోయిన అందరూ చేదరించుకునేవారు. అతని మాటలకు విలువలేదు. చంద్రశేఖరం అతని ఇంట్లోకి రానివ్వడం మానేశాడు. అతను సుశీల పట్ల కఠినత్వం చూపాడు. కోడల్ని చూడందే ఎవ్వరిని చూడలేడు. స్త్రీ అనగానే భర్త సంపాదనపై అధికారం చూపే వ్యక్తి కాదు. అతని మంచి చెడ్డ కూడా తనవిగా స్వీకరించాలి. అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి. తానా అంటే తందనా అనే చెల్లెలిపై అతనికి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో సుశీలమ్మ కూడా భర్తను కాస్త విసుక్కుని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోందని రాజామణి చెప్పింది. చంద్రశేఖరం గారికి సంజయ్ ఎంత పనిలో ఉన్నా 2 రోజులకు ఒకసారి వెళ్ళి మధ్యతరగతి కుటుంబాల గురించి ఖర్చులు లెక్కలు అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవాడు శంకర్రావు మధురాక్షమ్మలకు. పరాయి వారి దగ్గర చేయి చాపి డబ్బులు తీసుకోవడం వారికి ఇబ్బందిగా ఉంది. కొడుకు సంపాదించని అని కార్యక్రమాలు వాయిదా వేస్తున్నారు. సంజయ్ను అప్పు అడిగితే అంగీకరించడమే లేదు.
అప్ప అయితే వడ్డీలకు వడ్డీలు కట్టాలి. వద్దండి, ఇప్పటికే వడ్డీలకు ప్రాముఖ్యత ఇచ్చిన రమేష్ను అమ్మేశారు అనేవాడు తమాషాగా. వారు దానం స్వీకరించడానికి సిద్ధంగా లేరు, అందుకే అప్పులు వాయిదా వేసి ప్రాణాలు ఉగ్గబట్టుకొని గడుపుతున్నారు. అప్పుల వాళ్ళు కూడా వారిని చూసి చాలా దూరం పారిపోతున్నారు. రజనీ సహకారం లేదు. వారిలో వచ్చిన మార్పు తండ్రికి చెప్పాడు సంజయ్. అందరూ బాగానే ఉన్నారు, ఎటూ కాకుండా పోయింది నీవే అన్నాడు బాధగా. నాన్న, ఆ మాటే అనద్దంటాను, నేను స్వార్థంతో ఏ పని చేయలేదు. పూర్వజన్మలో చేసిన పాపం అని మీరు నమ్మితే అప్పుడు చేసిన పాపం ఏవైనా నన్ను పట్టి పీడిస్తుందేమో అన్నాడు నవ్వుతూ. నీకు నవ్వెలా వస్తుందిరా, జీవితం అంటే చీకటి వెలుతురు అని మీరే చెప్పారు కదా నాన్న అన్నాడు సంజు. నాకు అనారోగ్యంగా ఉందని పేపర్లో వేయించరాదు అన్నాడు ఆశగా. కారణం ఉండాలి కదా, ఆ మధ్య నువ్వు మారిషస్ వెళ్ళాలనే ప్రతిపాదన ఉండేది కదా, అది పోస్ట్పోన్ అయినట్టు, దానికి కారణం నా అనారోగ్యం అయినట్టు ప్రకటించు. పూర్ణ తల్లి ఎక్కడున్నా వస్తుంది అన్నాడు. నాకు నమ్మకం లేదు, ఆమె ఇందుమతితో వెళ్ళింది, ఆమె మెంటల్ పేషెంట్. ఈమె నా ప్రవర్తనకు దాదాపు మెంటల్ అయినట్టే లెక్క. వార్తాపత్రికలు చదువుతారు అని అనుకోను, నా తృప్తి కోసం వెయ్యరా, కాస్త కఠినంగానే అన్నాడు. అలాగే నాన్న అని అతను లేచాడు. అప్పుడే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ బయటకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ సంజయ్. గుడ్ మార్నింగ్. మీ దర్శనం అయ్యాక ఇంకా గుడ్ మార్నింగ్ ఏమిటి చెప్పండి అన్నాడు కూర్చోమని కుర్చీ చూపించి. థ్యాంక్ యూ. మదన్ మోహన్ గురించి మరికొన్ని వివరాలు కావాలని అన్నాడు కూర్చుని. ఈసారి పట్టుబడ్డాడా? ఓ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకోబోతూ పట్టుబడ్డాడు. అతడి మొదటి భార్యను కలుసుకున్నాను, ఆమె తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు. ఒక మాట చెప్పి రెండో మాట మర్చిపోతోంది, మిమ్మల్ని కలుసుకోమని వాడే చెప్పాడు అన్నాడు. అతని గురించి అంతా వ్రాసివ్వమంటారా, టేప్ చేసుకుంటారా? ఏమైనా పర్వాలేదు అన్నాడు అతను. సంజయ్ పైకి వెళ్ళి టేప్ తెచ్చాడు. రాములు చేత టేప్ రికార్డర్ తెప్పించాడు. సంజయ్ చెప్తుంటే అతను టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అరగంట చక్కగా తన అనుభవంలోకి వచ్చిన అతని విషయాలన్నీ చెప్పాడు. చంద్రశేఖరం గారు ఒకసారి రఘును గుర్తుకు తెచ్చుకున్నాడు. నెల రోజులు గడిచిపోయాయి, అందరూ కుదుటిపడ్డారు. సంజయ్ ఇచ్చిన ప్రకటనకు రెస్పాన్స్ రాలేదు. చంద్రశేఖరం గారు దాదాపు తన కాలమంతా రామకృష్ణ మఠంలో గడుపుతున్నారు. దినమంతా పనిలో గడిచిపోతోంది. రాత్రి మంచంపై వాలితే పాత జ్ఞాపకాలు మనసును తొలిచేస్తున్నాయి. అతను గంభీరంగా ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి కోసం ఇంటికి వస్తాడు. పనివారికి అనుమానంగా ఉంది. సంజయ్ను కానీ చంద్రశేఖరాన్ని కానీ అడిగే ధైర్యం లేదు. ఎంత ఉదారంగా ప్రవర్తించినా ఆ చనువు ఇవ్వడం లేదు. ఆ రోజు ధైర్యం చేసి లౌకికంగా అడిగింది రాజామణి. నా అంచనా ప్రకారం చిన్నమ్మకు పురుడు రావాలి, ఏమైనా తెలిసిందా బాబు? పాలిచ్చి అడిగింది. ఏమీ ఇంకా తెలియలేదు, ఇవాళో రేపో వస్తుందేమో శుభవార్త అన్నాడు. చంద్రశేఖరం నిద్రపోతున్నాడు. ఈ విషయాలు ఆయన వినడం సంజయ్కి ఇష్టం లేదు. అలాగా అన్నది నిరాశగా. అప్పుడే టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చాడు. సంజయ్ వెళ్ళి సంతకం పెట్టి తీసుకున్నాడు. మీకు ఇష్టమైనా కాకపోయినా మీకు కూతురు పుట్టింది, మీ భార్యకు సీరియస్గా ఉంది, మీ బిడ్డను మీకు అప్పగించాలని తహతహలాడుతోంది. ఆ దుర్దాగా అడ్రస్ చూశాడు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్, అది విజయవాడలో ఉంది. నీ భార్య చావు బ్రతుకుల్లో ఉంది అన్న ఒక్క మాట అతని హృదయాన్ని బద్దలు కొడుతోంది. ఏంటి చిన్నబాబు? ఆదుర్దాగా అడిగింది రాజామణి. రాజామణి, నువ్వు ఇందాకే అడిగావుగా నాకు కూతురు పుట్టింది, వెళ్ళాలి అన్నాడు. కూతురు పుట్టిందని సంతోషించాలో, పూర్ణిమకు సీరియస్గా ఉందని విచారించాలో తెలియడం లేదు. పెద్దయ్యా, పెద్దయ్య గారు, మీకు మనవరాలు పుట్టింది, నాకు పట్టుచీర, అరిచినట్టే పిలిచింది రాజామణి. చంద్రశేఖరం ఉలిక్కిపడి లేచాడు. ఏంటి రాజామణి, ఏంటి? కంగారుగా అడిగాడు. చిన్నబాబుకు కూతురే పుట్టిందయ్యా, కూతురే పుట్టింది. చంద్రశేఖరం ఒక్క ఉదుటిన లేచాడు. ఏంటి, నా కోడల అడ్రస్ తెలిసిందా? అవును బాబు, టెలిగ్రామ్ ఇచ్చింది. రాజామణి, ఎంత చల్లని వార్త చెప్పావు. అతను జేబులో ఉన్న నోట్లు ఆమె పైకి వెదజల్లాడు. అతను ఏం తోచనట్టు నిలబడ్డాడు. కొడుకు భుజం పట్టి కుదిపాడు. పదరా, ఇంకా నిల్చుని ఏం చేస్తున్నావు అని ముందుకు నెట్టాడు. సంజయ్ నైట్ డ్రెస్లోనే కారుని బయటికి తీశాడు. బీరువా తీసి డబ్బులు మాత్రం తీసుకున్నాడు. మీరెందుకు నాన్న అన్నాడు ఇబ్బందిగా. అక్కడ పూర్ణిమకేదైనా అయితే తండ్రి స్థితి ఏమైపోతుందో ఊహించలేని మూర్ఖుడు కాదు.
అదేం ప్రశ్నరా? నా కోడలు ఎన్నాళ్లకు నా సుమతినిచ్చింది. దుఃఖలా ఉన్నాను, నాకేం రోగాలు అంటగట్టకు అన్నాడు కోపంగా. చేసేది లేక ఇల్లు రాజమణికి అప్పగించి బయలుదేరాడు. దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఇద్దరూ గంభీరంగా ఉన్నారు. నోరు విప్పితే ఏ అప్రియమైన విషయాలు వినవలసి వస్తుందోనని భయం పట్టుకుంది. తెలతెల వారుతుండగా విజయవాడ చేరుకుని అడ్రస్ అడుగుతూ నర్సింగ్హోం చేరేసరికి 8 గంటలైంది. సంజయ్ తన ఆందోళన మింగి నిశ్చలంగా గంభీరంగా దిగాడు. అతని ఎదురుగా వచ్చి విష్ చేసిన వ్యక్తిని గుర్తుపట్టలేదు. హలో సంజయ్ గారు ఇటు అన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. 6 నెలల్లో ఇందుమతి జుట్టు సగానికి పైగా తెల్లబడింది. పూర్ణకి ఎలా ఉంది? ఎలా ఉందని చెప్పను, గాల్లో దీపంలా ఉంది. మీకు తెలియ చేయవద్దని ప్రమాణం చేయించుకుంది. నిన్న ప్రసవం కాగానే అమ్మాయి అని చెప్పగానే ఏమనుకుందో మీకు టెలిగ్రామ్ ఇవ్వమంది అన్నది కళ్ళొత్తుకుని. తండ్రి కొడుకులు గదిలోకి వెళ్ళారు. ఉయ్యాల్లో పడుకునున్న పాపం చూసి 1 నిమిషం పులకించిపోయారు తెల్లగా బొద్దుగా. ఈ ప్రపంచంలో పాపపుణ్యాలతో సంబంధం లేనట్టు పిడికిళ్ళు బిగించి కళ్ళు మూసుకొనుంది. అచ్చు నీ పోలికే సంజు, అదృష్టవంతురాలు అన్నారాయన. సంజు పేలవంగా నవ్వుకున్నాడు. అతను పూర్ణిమ దగ్గరికి వెళ్ళాడు. నీరసంగా తెల్లగా పాలిపోయిన మొహంతో పడుకుంది. ఆర్తిగా తలనిమిరాడు. అక్కడి నుండి వెళ్ళి డాక్టర్ని కలుసుకున్నాడు. షీఈ్ అప్సెట్ అండ్ వీక్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నాడు అతను. స్పెషలిస్టులని తీసుకొద్దామా? ఓకే, అలాగే చేద్దాం. 2 గంటల్లో విజయవాడ జల్లించినట్లు గైనకాలజిస్టులు అందరూ నర్సింగ్ హోమ్కి వచ్చారు. మందులు ఇంజెక్షన్లు వచ్చాయి. కళ్ళు తెరిచింది కానీ పూర్తిగా స్పృహ రాలేదు. ముంగురులు సవరిస్తూ కూర్చున్నాడు సంజయ్. చంద్రశేఖరం గారు మనవరాలను ఎత్తుకొని ఇందుమతి చెప్పిన కథ వింటున్నాడు. నాకు పూర్ణిమ ఈ ఊరు తీసుకురావడం, సైకాలజిస్టుకు చూపించడం, గది తీసుకోవడం 2-3 నెలల వరకు తెలియదండి. నాకు పూర్తిగా తెలివచ్చిన తర్వాత ఎంత అడిగినా అసలు విషయం చెప్పలేదు. చివరికి చిందులు వేసి నిష్ఠూరం ఆడితే చెప్పింది. ఏమని? సంజయ్ 2వ వివాహం చేసుకున్నాడని. ఆయనకి ఇదివరకే వివాహమైంది, నేను మోసపోయాను అని ఒకటే ఏడుపు. నేను బలహీనంగా ఉన్నాను, ఏం చేయాలో తోచలేదు. ఆయనకు నాకు తెలియకుండా ఉత్తరం రాసిన, మన ఉనికిని తెలిపిన నా మీద ఒట్టే అన్నది. నాకేం పాల్పోలేదు. నాకు మిగిలిన ఒక్కగానొక్క స్నేహితురాలు. ఎలా కాదన్ను చెప్పండి. మగవారంటే దానికి ఒక రకమైన పగ ద్వేషం ఏర్పడ్డాయి అన్నది ఇందుమతి. తండ్రి కొడుకులు ముఖాముఖాలు చూసుకున్నారు. నిన్న కూతురు పుట్టిందని తెలిసాక ఈ ప్రపంచంలో ఇంకా ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో బ్రతికే అవకాశమే లేదే. వాళ్ళ నాన్నకు టెలిగ్రామ్ ఈ అని స్పృహ తప్పింది అన్నది. గాఢంగా నెట్టుర్చాడు సంజయ్. నాన్న, మీరు హోటల్కి వెళ్ళి స్నానం ఉపహారం తీసుకోండి, విశ్రాంతి కూడా అవసరం అన్నాడు సంజయ్. అలాగే, పాపను పడుకోబెట్టాడు. మా గది పక్కనే, వెళ్దాం రండి అన్నది ఇందుమతి. అతను ఆమెను అనుసరించాడు. సంజయ్ గది తలుపులు చేరవేసి ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత పిచ్చివాడిలాగా కళ్ళు నుదురు బుగ్గలు తడిపేశారు. ఆమెలో కదలిక ప్రారంభమైంది. 1 గంటలో కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూసింది. పూర్ణే, ఆమె చేతిని చెంపకాంచుకున్నాడు. మీరు అపనమ్మకంగా చూసిన ఆమె కళ్ళలో ఏహ్యత కోపం పోటీ పడుతున్నాయి. అది సంజయ్కు హృదయంలో మొండి బాకు దిగబడ్డట్టు అయింది. అతను ఆమె పైకి వంగి జరిగింది 3 ముక్కల్లో చెప్పాడు. నీకు ఎవ్వరిపై ప్రమాణం కావాలో చెప్పు పూర్ణ అన్నాడు. ఆమె జవాబుగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెకు ఆయాసంగా ఉంది. సిస్టర్ సిస్టర్ అంటూ సంజయ్ కంగారుపడి పిలిచాడు. నర్సు డాక్టరు పరిగెత్తుకొచ్చారు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. తల్లి మనసు తనకు తెలిసినట్టు క్యార్ క్యార్ అని ఏడ్చింది పాప. సంజయ్ కంగారుగా వెళ్ళి కూతుర్ని ఎత్తుకున్నాడు. సాయంత్రమైనా అతను మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఇందుమతి కాఫీ పెరుగన్నం తెచ్చింది. వద్దమ్మా, ఏం తీసుకున్నా పూర్ణిమతోనే తీసుకుంటాను అన్నాడు దృఢంగా. 1 నాటికల్లా చంద్రశేఖరం ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని శారద కొడుకుతో సహా వచ్చింది. 2 రోజుల మృత్యువుతో పోరాడి గెలిచింది పూర్ణిమ. పాలు తెచ్చిచ్చింది ఇందుమతి. తాగండి వదిన, అన్నయ్య పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు, మీకేమన్నా జరిగితే నేను బ్రతుకుతానా ఆర్తిగా అంది శారద. పూర్ణిమ
విప్పారిన నేత్రాలతో భర్తను చూసింది. మెల్లగా లేచి కూర్చుంది. పాల గ్లాస్ అందుకుంది. భర్తను దగ్గరికి పిలిచింది. ఆమె భావం గ్రహించగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆమె కన్నీటితో భర్త నోటికి పాల గ్లాస్ అందించింది. ఒక్క గుక్క తాగి మళ్ళీ ఇచ్చాడు. పెళ్లిలో పాలు నెయ్యి పంచదార కలిపి తాగినట్టు ఇద్దరూ పాలు తాగారు. ఆమె అలాగే అతని భుజం మీద ఒరిగిపోయింది. ఎన్నో మాట్లాడాలని ఉంది, క్షమించమని అడగాలనే ఉంది, నాటకం ఆడతారా అని నిలదీయాలనే ఉంది. కానీ ఏది చేయలేక అతని చేతుల్లో ఒరిగిపోయింది. అతను నిశ్చింతగా నెట్టూర్చాడు. బయట చంద్రశేఖరం గారు నామకరణోత్సవానికి ముహూర్తం నిర్ణయిస్తున్నట్టున్నారు. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలే నాకు తెలియచేయండి. అలాగే అప్లోడ్ చేయగానే లైక్ చేయండి. మీ లైకులు నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. లైక్ చేస్తే నా ఛానల్ ఎంతో సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మరి తప్పకుండా లైక్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.